ఈరోజు మనము చతుర్భుజాల నిర్మాణాలు అను 8వ తరగతి పాఠమునందు 4 భుజాల కొలతలు మరియు కర్ణం పొడవు ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని ఏ విధంగా నిర్మించవచ్చో తెలుసుకుందాము. ఒక ఉదాహరణను గమనిద్దాము. ఏబి 4 సెంటీమీటర్లు, బీసీ 3.6 సెంటీమీటర్లు, సిడి 4.2 సెంటీమీటర్లు, ఏడి 4.8 సెంటీమీటర్లు మరియు ఏసి 5 సెంటీమీటర్లు కొలతతో ఏబిసిడి చతుర్భుజం నిర్మించుట. మొదటగా మనము ఏబిసిడి చతుర్భుజం యొక్క చిత్తుపటం గీసుకోవాలి. గీసుకొని కొలతలను మనము గుర్తించాలి. ఇచ్చిన దత్తాంశము పట నిర్మాణానికి సరిపోతుందో లేదో అని విశ్లేషణ చేసి సరిపోతే నిర్మాణము మనము మొదలుపెట్టవలసి ఉంటుంది. చూడండి, మళ్ళీ మనం చిత్తుపటాన్ని గమనిద్దాము. ఏబి 4 సెంటీమీటర్లు, బీసీ వచ్చేసి 3.6 సెంటీమీటర్లు, సిడి వచ్చేసి 4.2 సెంటీమీటర్లు మరియు ఏడి వచ్చేసి 4.8 సెంటీమీటర్లు. అదేవిధంగా ఏసి ఎంత? 5 సెంటీమీటర్లు. చూడండి, మరి మన కొలత ప్రకారము మనము చిత్తుపటాన్ని గీసాము. మరి ఇప్పుడు ఏబి 4 సెంటీమీటర్లతో ఒక రేఖాఖండాన్ని గీసుకొని, బీసీ 3.6 సెంటీమీటర్ల కొలతతో ఒక చాపాన్ని గీసుకోవాలి. ఎక్కడి నుంచి? బి కేంద్రముగా. అదేవిధంగా ఏ కేంద్రముగా 5 సెంటీమీటర్ల కొలతతో మరొక చాపాన్ని గీసుకోవాలి. ఈ రెండు ఖండన బిందువుల్ని మనము సిగా గుర్తించి ఏసి బీసీలను కలుపగా త్రిభుజం ఏబిసి నిర్మాణం జరిగింది. మరి ఇప్పుడు ఏసి భుజం వైపున ఉండే 4వ శీర్షమైనటువంటి డీని మనము గుర్తించాలి. సో మరి దీన్ని గుర్తించాలంటే ఏ కేంద్రముగా 4.8 సెంటీమీటర్ల వ్యాసార్థముతో ఒక చాపాన్ని గీయాలి. ఎందుకంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు 4.8 సెంటీమీటర్లు కాబట్టి. అదేవిధంగా సి కేంద్రముగా 4.2 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపాన్ని గీయాలి. ఎందుకు తెలుసా? ఎస్, కరెక్ట్. సిడి ఈజ్ ఈక్వల్ టు 4.2 సెంటీమీటర్లు. ఈ ఖండన బిందువుని మనము డీగా గుర్తిస్తే చూడండి, ఇప్పుడు ఏడి మరియు సిడిలను కలిపితే మనకు కావలసినటువంటి ఏబిసిడి చతుర్భుజం ఏర్పడింది. ఈ విధంగా మనము 4 భుజాలు ఒక కర్ణం ఇచ్చినప్పుడు మనం చతుర్భుజాన్ని నిర్మించవచ్చు.